ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా కిరాజ్ రెహమాన్ గారి వీడియో చూస్తే పాస్ట్ స్టూడెంట్స్ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుందండి. మన లైఫ్ లో బంగారు భవిష్యత్తు కావడానికి ఏ రోజు అంటే నీవు బ్రతికి ఉన్న ప్రతిరోజు అది నీకోసం బంగారు భవిష్యత్తు. ఎట్టి పరిస్థితుల్లో మీకు నెగటివ్ అనే థాట్ రాదు, పాజిటివ్ డెవలప్ అవుతుంది. అలా వచ్చిన వాడిని నేను, అలా వచ్చిన వాడిని నేను. నేను ఒక డాన్స్ మాస్టర్ అండి హైదరాబాద్ లో. బీటెక్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఇంట్లో అడిగే క్వశ్చన్ ఏంటండి, ఏం చేస్తున్నాం, లేకపోతే మీ కొడుకు ఏం చేస్తున్నాడు, మా ఫాదర్ని మా మదర్ని మా పక్కింటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొన్ని వేల మంది అడుగుంటారండి, మీ కొడుకు ఏం చేస్తున్నాడు. ఆ ప్రెస్టేషన్తో మా డాడీ ఒక మాట అన్నది, నీకు 20-50,000 ఇచ్చేస్తాను, నువ్వు ఇల్లు వెళ్ళిపు. తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, నేను హైదరాబాద్ వెళ్తున్నా అని చెప్పేసి వచ్చేసాను. నేను హైదరాబాద్ కృష్ణానగర్లో ఒక చోట కూర్చొని ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఫుట్పాత్ మీద కూర్చొని ఆలోచిస్తూ నెట్ ఫ్రీ, సో అలా సెర్చ్ చేస్తుంటే నాకు అప్పుడు సిరాజ్ రెహమాన్ గారి వీడియోస్ దొరికాయి. ఆ సిటీలో నెగిటివ్ గా ఆలోచించడం సామాన్య వ్యక్తులు చేసేటట్టు పని, కానీ నెగిటివ్ లో కూడా పాజిటివ్ ని ఆలోచించాలంటే అది మేధావులు చేసేటటువంటి పని. అందరు ఎవరో చేశారు, నేను ఎందుకు చేయలేను. ఫస్ట్ టైం ఒక ఆఫీస్కి వెళ్ళాను, మీకు ఇండస్ట్రీ గురించి బాగా తెలిసే ఉంటుంది, వాడుకొని వదిలేస్తారు. అలా ఒకరు వాడుకొని వదిలేశారు, తర్వాత ఇంకొక చోటుకి వెళ్ళాను వదిలేశారు. ఒక్క అవకాశాన్ని నీవు కోల్పోతే అలాంటి భగవంతుడు నీకు ఇచ్చాడు. వీడియోస్ చూస్తూ చూస్తూ నాలో కాన్ఫిడెన్స్ పెరిగి నేనే సొంతంగా ఎందుకు పెట్టకూడదు. స్కూల్కి వెళ్ళాను, అవి ఏమన్నారంటే నువ్వు ఇంతకుముందు డ్యాన్స్ ఎక్కడ చేసావు, ఎవరి దగ్గర నేర్చుకున్నావు. నేర్చుకోలేదు మేడం, నాకు పుట్టుకతో వచ్చింది, గురువు లేని విద్య కొద్ది విద్య అన్న డైలాగ్. నాకంటూ ఒక గురువు ఉండాలని చెప్పేసి ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు స్టోరీ తెలిసి ఉంటుంది. అలా నేను నా గురువుని అతనికి తెలియకుండా నేను ఎంచుకున్నాను, గురువు ఉండాలి, నా విద్య గుడ్డి విద్య కాకూడదు. నేను ఆ రోజు సిరాజ్ గారిని గురువుగా ఎంచుకున్నానండి. నేను ఒక వరల్డ్ రికార్డ్ చేస్తున్నా, మీ పిల్లలు పార్టిసిపేట్ చేస్తే మీ స్కూల్కి పబ్లిసిటీ అవుతుంది. ఒక 3 స్కూల్స్ తిరిగిన తర్వాత నాకు విసుగొచ్చినప్పుడల్లా నేను రెహమాన్ గారి వీడియోస్ చూస్తూ ఉంటా. ఒక 20 స్కూల్స్ తిరిగి ఒక స్కూల్ పెట్టాను, సెంట్ ఆగ్నెస్ హై స్కూల్. నాకు ఫస్ట్ సర్టిఫికేట్ అక్కడే వచ్చింది, ఇంకా నేను ఎనికి తిరిగి చూసుకోలేదు. బీసీ ఇంకా ప్రోగ్రామ్స్, స్కూల్ ఆఫర్స్, షూటింగ్స్, నాకు డాక్టరేట్ వచ్చింది, నా గురువుకు చూపెడదాం. ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే రిట్స్ అని ఒక సొసైటీ స్టార్ట్ చేశానండి. ఇది కేవలం రైతుల కోసం, మోటివేషన్ క్లాసెస్ విని పెట్టిన రిట్స్ ఇది. ఇలాంటి భక్త సోదరుడు సిరాజ్ రెహమాన్ గారిని యువప్రభ అవార్డును అందజేస్తున్నందుకు మా సంస్థ ఎంతో గర్విస్తుంది.